సో ఇది సో ఎన్ని రోజులు పడుతుంది సార్? రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ ఎయిడ్స్ మనకు ఒక 4 to 6 months పడుతుంది. ఓకే, సో అంటే ఈ స్పాన్ అంటే ఇది వేయడంతో పిలిపిస్తారా ఎట్లా అసలు ఏంటంటే? పిలిపిస్తారు, కౌన్సిలింగ్ కోర్టుకి పిలిపిస్తారు, అన్నీ కూడా ఉంటుంది. యాక్చువల్గా ఈ మేలో హాలిడేస్ ఉన్నాయి కదా, యాక్చువల్గా కోర్ట్స్ అనేటివి కొంచెం హాలిడేస్ ఉంటుంది, ఒక 1 1½ మంత్ ప్రొలాంగ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు తనకు నోటీస్ వెళ్ళిపోద్దా? ఇప్పుడు మనం వకాలత్ చేయాలి, దానికి ప్రాసెస్ ఉంటుంది, డ్రాఫ్టింగ్ చేయాలి, ఫైలింగ్ అదే చేయాలి, ఎన్ని డేస్ ఉంది? ఒక 1 month నోటీస్ పోతుంది. నోటీస్ వన్ వెళ్ళిపోతుంది. మంత్ సో మొదటిగా అయితే ఇది వేయాలి ప్రాసెస్. ఆర్సీఆర్ వేస్తే మగుణ్ణి వైఫ్ దగ్గర సంసారం చేయను ఆయన అని కోర్టు ఇస్తుంది. యాక్చువల్ సరే, డివోర్స్ కేసు నడుస్తుంది, కలిసి ఉండి అనుకోండి వాళ్ళు. అదే మ్యూచువల్ అంటే మళ్ళీ అవి కథ వేరే ఉంటుంది, ఇవన్నీ ఉండవు మ్యూచువల్లో. ఈ ఇద్దరికి ఇష్టం లేదా 6 months టైం ఇస్తుంది, పక్క జరిపిస్తుంది. ఓకే, సో ఈ స్పాన్ ఆఫ్ అంటే మళ్ళా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ తనని అటాక్ చేయడం, కొట్టడం ఇదంతా జరుగుతుంది. క్రిమినల్ కేసు పెట్టుకోవచ్చు, 498 డేస్ షీ కెన్ ఫైల్. ఇట్లా చేస్తుంది ఇదంతా, నన్ను క్రూయాలిటీ చేస్తుందంటే ఆయన ఇవి ఆయన మీద కూడా ఇంకా డిఫరెంట్ కేసెస్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. డొమెస్టిక్ వైలెన్స్ ఆర్ 498 ఇవన్నీ కూడా పోలీస్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఎక్సెప్షన్ కేసెస్లో. ఓకే, తను వేరే వాళ్ళ త్రోగా నాకు బెదిరిస్తున్నాడు సార్. వాళ్ళందరూ కాల్ రికార్డ్ చేసుకోండి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టండి. ఎస్, కాల్ రికార్డింగ్ చేసుకోండి. ఆ కాల్ రికార్డింగ్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో అంటే ఎవరు ఫైల్ మీడియాకి సంబంధించిన వాళ్ళ లేకుంటే బయట ఏమన్నా రౌడీలా అసలు ఎవరు? నథింగ్, నార్మల్గా ఇప్పుడు నాకు బా మంచి కోరే వాళ్ళు, అతనికి మంచి కోరే వాళ్ళు ఉన్నారు కొంతమంది. మీరు కలిసి ఉన్నారా, మీ గురించి కాకుండా పిల్లల గురించి నువ్వు చేసే తప్పు అని చెప్పే వాళ్ళ దగ్గర అన్న నీకు అంతే ఉంటే కనుక నేనైతే అమ్మాయితో సంసారం చేయనన్న, మీకు అర్థమైంది కదా నాకు వేరేది ఉందని, నేనైతే సంసారం చేయను, అమ్మాయి దగ్గరికి వెళ్ళనన్న. ఆ అమ్మాయి కనుక ఇలాంటి మీడియాలు అవి ఇవి కనుక వెళ్తే ఆ అమ్మాయి మీద విపరీతమైన కేసులు వేసి పడేస్తాను నేను. అటెంప్ట్ మర్డర్ కింద నుంచి కేసు నుంచి నేను కావాలంటే డైరెక్ట్ నోటీస్ పంపిస్తాడంట నా కోర్టు నుంచి. సో ఆయన మాత్రం అది మానేయడు, మానేయడంట రాడు లేదంట, తనే కావాలంట తనకి పిల్లలు. అసలు ఆ థింక్ కూడా తనకి లేదు. మరి అలాంటి ఆలోచన లేనప్పుడు సార్, ఓకే తనే కావాలన్నప్పుడు మరి తను వదిలినప్పుడు మా దగ్గర రావడం ఎందుకు, మాతో ఉండి ఎమోషనల్గా ఉండడం ఎందుకు, ఫిజికల్గా ఉండడం ఎందుకు, పిల్లలతో అటాచ్మెంట్ పెరగడం ఎందుకు, సడన్గా మళ్ళీ అక్కడ నుంచి కావడం కానీ అక్కడ మారడం ఏంటి సార్? నాకు అది అసలు అర్థం కావట్లేదు. తనే డివోర్స్ ఫైల్ చేశారు, తనే వచ్చాడు నా దగ్గర, తనే ఉన్నారు. ఇప్పుడు ఏ భార్య అయినా కోరుకునేది ఏంటి, వస్తే తను హ్యాపీగా ఉందామనే అనుకుంటాం కదా సార్. దట్టు అట్లానే నేను కూడా అదే రియాక్ట్ అయ్యాను, చాలో నా లైఫ్ బాగుంటే చాలు, నా పిల్లలకి తండ్రి ఉంటే చాలు అని నేను యాక్సెప్ట్ చేశాను. బట్ దాని గురించి తన అవసరానికి వాడుకొని ఇప్పుడు ఏమంటాడంటే, డివోర్స్ నోటీస్ ఫైల్ చేసిన తర్వాత నువ్వు ఎలా వెళ్తావు మీడియాకి? అండ్ జనరల్గా కూడా నేను మీడియాకి ఏం కావాలని రాలేదు, తను ఇచ్చిన వంటి ఇంటర్వ్యూ బేస్ చేసుకునే నేను వచ్చినాను. ఏం లేదు, పెళ్లి కాలేదు, 2018లో వచ్చానంటే 2000 మీరు రికార్డ్ కూడా చేసుకోవచ్చు, దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు, పెట్టుకున్నాను. దాన్ని మీరు ఏదైనా ఇంటర్వ్యూలో దానికి ఇంటర్వ్యూకి రిప్లై ఇస్తున్నాం అని కూడా చెప్పుకోవచ్చు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా అదే, ఇంటర్వ్యూ కూడా మీరు అదే అన్నారు కదా స్టార్టింగ్ కౌంటర్ దట్ ఇంటర్వ్యూ. ఎస్, ప్రెస్ మీట్ టైప్ ఎనీథింగ్. సో అది కూడా మీ పర్యవేక్షణ చేస్తే అది అకార్డింగ్ టు లా ప్రకారంగా ఏంటనేది కూడా తెలుస్తా అని చెప్పేసి పరువు నష్ట దావా కేసు వేస్తానని భయపడే. సో పరువు నష్ట దావా కేసు అసలు ఎట్లా వేస్తాడు తన మీద ఆయన? ఇప్పుడు పరువు నష్ట దావా ఏంటంటే సెక్షన్ 499(5)(5)(c) ప్రకారం వేసుకోవచ్చు. అది ఏ విధంగా వేసుకోవచ్చు? తిన మీద, తిన మీద ఏమి అంటే ఇంతకుముందు జరిగిన సంఘటనలు ఏదైనా నిజంగా ఆయన చెక్ చేయలేదు అంటే ఏమైనా నన్ను కొట్టాడు ఇవన్నీ పరువు తీసేస్తే, అంటే మా సొసైటీలో పరుగు పోవడం లాంటివి ఉంటాయి, కొన్ని గ్రౌండ్స్ అనేవి ఉంటాయి. ఎస్పెషల్లీ నువ్వు అదేంటిది నీకు ఒక రోగం లేనప్పుడు ఉంది అని చెప్పడం, ఓకే ఇవన్నీ ఇట్లాంటివన్నీ కూడా పరువు నష్ట దావా కిందికి వస్తాయి. నీకు వీసా లేకున్నా వీసా ఉంది, ఇల్లీగల్గా వచ్చినావు, ప్లస్ వేరే వాళ్ళతో అఫైర్స్ పెట్టుకున్నావు, ఇవన్నీ ఎవిడెన్స్ వితౌట్ ఎవిడెన్స్ ఏదైనా మాట్లాడితే పరువు నష్ట దావా కిందికి వస్తుంది. అది కోర్టు పరిగణన తీసుకొని ఇంత పరువు పోయింది దీనికి కంపెన్సేషన్ చేయాలి అనే ఉద్దేశంతో కోర్టు ఆర్డర్స్ ఇస్తుంది. సో ఇప్పుడు మీ దగ్గర అయితే అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కదా? అవునండి, ఉన్నాయి నా దగ్గర ఆల్మోస్ట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి సార్. అమ్మాయి కేసులో మనకేంటంటే మెరిట్స్ ఉన్నాయి, డెఫినెట్లీ విల్ మేక్ ఏ జస్టిస్ అంటే అండేసి ఇంక అంటే నన్ను అడిగితే నా ఒక పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, మీరు ఓన్లీ లీగల్గా నమ్ముకోకుండా మీరు కూడా అదేంటిది ఆయనను ప్రేమగా ఎలా మర్చుకోవాలి. లీగల్గా ఉంది అంటే ఇట్ విల్ టేక్ 10 ఇయర్స్, 7 ఇయర్స్, 8 ఇయర్స్, ఓకే 4 to 5 ఇయర్స్ అంటే న్యాయస్థానములో ఇరువైపులా వాదన వింటారు కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. ఆ ప్రాసెస్లో మీరు ఇప్పుడు సంసారం అనేది ఒకటి ఏంటంటే, ఇది మా పర్సనల్ ఒపీనియన్, తాను ఒప్పించక ఇతరులను ఒప్పించక చేయవాడు ధన్యుడు సుమతి.
ఆయన బాధపడద్దు, నువ్వు బాధపడద్దు, సంసారం ముందుకెళ్ళిపోవాలి. ఇక్కడ తగ్గాలో కూడా తెలుసుండాలి, ఇక్కడ నిగ్గాలు తెలవాలి. మరీ అంటే ఏంటిది, మరీ రబ్బర్ని సంసారంలో ఒక రబ్బర్ బ్యాండ్ మరీ లాగదీయకుండా చూసి చూసి ఆచితూచి ప్రవర్తిస్తే కూడా అదేంటిది మీరు కలిసే అవకాశాలు ఉంటాయి. ఇంకా తొందరలో ఒకవేళ నీకు కావాలి అంటే యూ అదేంటి మీరు ప్రేమతో సాధించుకోండి. సో మీకు ప్రయత్నం కూడా చేయండి, డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ రాజేష్ గారిని డెఫినెట్లీగా మేము లీగల్గా మేము 100% మేము మా సాయశక్తులు ప్రయత్నం చేస్తాం. మీడియా తరఫున అందరి సపోర్ట్ వస్తుంది, మన నరేష్ గారు ఉన్నారు కాబట్టి. కానీ మీ సైడ్ నుంచి కూడా కలవాలని ఆతృత ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి అబ్బాయి సైడ్. మీరు కూడా ఇప్పుడు మేము ఎంత సపోర్ట్ చేస్తున్నా సరే అంటే నేను నీకని కాదు నీలాగా చాలామంది మీడియాని నమ్ముకొని అడ్వకేట్ నమ్ముకొని ఏ నాకు ఒక అడ్వకేట్ ఉన్నాడు ఎనికిల నిన్ను జైల్లో కూర్చోబెడతారా, అది చేస్తారా, ఇది చేస్తారా, మీ అమ్మనైనా కూడు దక్కని అనరా, ఇవన్నీ అంటే కొన్ని డైలాగ్స్ ఉంటుంటాయి యాక్చువల్గా అబ్బాయి సైడ్ కూడా ఏమేమి అని ఇట్లుంటాయి. కానీ ఒక భార్యాభర్తలు కలవాలన్నప్పుడు ఇద్దరు సైడ్ అంటే ఏంటి ఇద్దరు సైడ్ లేకున్నా అదేంటిది నువ్వు ప్రేమతో లొంగ తీసుకోవడానికి నువ్వు ట్రై చేస్తూ ఉండాలి. యాక్చువల్గా ఇంత సిస్టమ్ ఉన్నా సరే ఇంకా ఆ బాండ్ ఉంటే మాత్రం అసలు మన మీడియా అవసరం లేదు, లీగల్ అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఆ బాండ్ ఎక్కడో మిస్ అయింది, అమ్మాయికి భార్యకు 8 సంవత్సరాలు ఉన్న బాండ్, ఆ బాండ్ ఎక్కడ వచ్చి డ్యామేజ్ అయింది, ఆ డ్యామేజ్ని కూడా మీరు ఫుల్ఫిల్ చేయాలని నా యొక్క పర్సనల్ రిక్వెస్ట్ యాక్చువల్గా. ఎందుకంటే ఈ సిస్టమ్ నమ్ముకుంటే సిస్టమ్ విల్ డూ ప్రాపర్ జస్టిస్, బట్ ఈ టైంలో నీ యొక్క అదేంటిది లైఫ్ ఇది కాకుండా నువ్వు కూడా ప్రయత్నిస్తున్నాను. ఆ టైంలో నేను ఒకవేళ అట్లా ప్రేమగా మాట్లాడినప్పుడు అంటే తనకు ఇష్టం ఉంటే తను వస్తున్నారు, నేను ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటున్నప్పుడు నన్ను తిరస్కరిస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే నన్ను ఎలా నన్ను బల్గరెట్టిగా తను తిడుతూ వేరే వాళ్ళకి ఎలా ప్రచారం చేస్తాను అంటే నేను తిడుతున్నానని, అసలు నేను నిజంగా చెప్పాలంటే తనని ప్రాధాయపడుతున్నాను, తన గురించి ఏడుస్తున్నాను, కానీ తను అలా చేసినా నాకేం ప్రాబ్లం లేదు. కానీ నా మీరు అబ్జర్వ్ చేయండి, నేనేమంటే ఒక భార్యను పెట్టుకొని అతను ఇంకొక అమ్మాయి దగ్గరికి ఎందుకు పోతున్నాడు, మీరు అనాలిసిస్ చేయండి. యూ గో ఫర్ సైకాలజిస్ట్ అట్లీస్ట్. మీరు అంటే నేను మీ లైఫ్ బాగుపడాలని చెప్తున్నాను, మీకు కాపురం చేయాలని కాబట్టి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. కొన్ని ఎగ్జామినేషన్స్ ఉంటాయి, ఎక్కడ ఆయనకు ఏం నచ్చట్లే, ఒక నీ దగ్గర నచ్చట్లే కాబట్టి ఆమె దగ్గరికి వెళ్తున్నాడు కాబట్టి ఎక్కడ నచ్చట్లే, ఎక్కడ నువ్వు ఇంప్రూవ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి అనలైజ్ చేసుకుంటే ఈ లీగల్ ప్రొసీజర్ కన్నా ఇంకా నువ్వు మీ అదేంటిది కాపురం అనేది తొందరగా సెటిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. తను నాకు స్ట్రేట్ ఫార్వర్డ్గా వాన్ చేస్తున్నారు సార్ డైరెక్ట్గా, నేను దాంతో ఉండి దాన్ని కడుపు చేసి అది పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వు ఏమైనా పిక్కోగలుగుతావా, రాజ్యాంగం చట్టం ఏమైనా ఆపుతుందా, నాకు ఎవ్వరూ ఏం పిక్కోలేరు అన్నట్టుగా నాకు డైరెక్ట్ క్వశ్చన్ వేస్తున్నారు, ఏమి చేయలేవు నువ్వు అన్నట్టుగా. ఆయన ఈయన ఈమెను కాదని ఒక పెళ్లి చేసుకుంటే మాత్రం బైగా మీకు ఎందుకు వస్తుంది, అది క్రిమినల్ కేసు అవుతుంది. బట్ నేనేమంటున్నానంటే ఇప్పుడు దూరంగా ఉంటున్నారు కాబట్టి దెర్ ఆర్ సమ్ పాసిబిలిటీస్, మన దగ్గర కేసెస్ ఉన్నాయి, డివోర్స్ కేసెస్ పెండింగ్ ఉండగా కూడా వాళ్ళు పెళ్లి చేసుకోకుండా వేరే వాళ్ళతో ఫిజికల్ రిలేషన్షిప్ ఉండి చిల్డ్రన్స్కి బర్త్ ఇవ్వడం కానీ జరుగుతుంది, వాళ్ళు కూడా పెద్దగా అయినాక ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి యాక్చువల్గా. సో అంతవరకు కాకుండా మీరు లీగల్గా ప్రొసీడ్ విల్ డెఫినెట్లీ గివ్ ప్రాపర్ జస్టిస్, ద సిస్టమ్ విల్ గివ్ ప్రాపర్ జస్టిస్. మీ సైడ్ నుంచి కూడా ప్రయత్నం చేయండి ఆయనను లొంగ తీసుకోవడానికి, ఆయనను కన్వే చేయడానికి. సిస్టమ్ మనకు రికాన్సిలేషన్ కౌన్సిలింగ్స్ ఉన్నా సరే ఎన్నున్నా మీ కౌన్సిలింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అది మీరు 8 సంవత్సరాలు కాపురం చేస్తారు కాబట్టి ఆయన ఎక్కడ ఇష్టపడతాడు, నిన్ను ఏ అంటే ఏం చేస్తే ఇష్టపడతాడు, నీ దగ్గర రావడానికి ఏంటి కారణము అనేటివి కూడా మీకే తెలిసి ఉంటుంది. 8 ఇయర్స్లో మీరు అన్నీ వదిలేసి ఏకాంతంగా కూర్చొని ఏ విధంగా అదేంటిది పుష్పగుచ్చాలు ఇవ్వాలి అనే విషయంలో ఆలోచించి ప్రయత్నం చేయండి, డెఫినెట్లీ విల్ సక్సెస్. ఓకే, సో మీరు కూడా ఆలోచించుకోండి. సో ఏ సపోర్ట్ కావాలన్నా సార్ కూడా మీకు సపోర్ట్ చేస్తారు, మేము కూడా డెఫినెట్లీ లీగల్ సైడ్ విల్ సపోర్ట్. బట్ అపార్ట్ ఫ్రమ్ లీగల్ మీ నుంచి కూడా కొంచెం ఉంటే డెఫినెట్లీ మీ లైఫ్ సెటిల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ సార్, అండ్ ఆల్మోస్ట్ నేను 1 ఇయర్ నుంచి స్ట్రగుల్ గా వెళ్ళాలనుకుంటున్నాను. సో 1 ఇయర్ నుంచి ఇదంతా కూడా తెలిసి కూడా నేను అందులో ఉన్నానంటే, ఎందుకంటే తనని కావాలనుకోనే కదా సార్, తన గురించి నేను ఎంత ప్రయత్నించానో నాకు కూడా తెలుసు, తన మనసుకు కూడా తెలుసు. కాకపోతే తను ఎందుకు అలా చేస్తున్నాడన్న బిహేవియర్ నాకైతే నిజంగా తెలీదు. కానీ మీరే చెప్పండి సార్, జనరల్గా యాజ్ ఏ లా అంటే జనరల్గా మీరు ఎన్నో కేసెస్ చూసుంటారు కదా, ఇట్లా మధ్యలో వచ్చిన మిడిల్ పర్సన్ లైఫ్ లాంగ్ లీడ్ చేస్తారా? ఏమనంటే పెళ్ళి అనేది ఒక 10 మంది ముందు జరుగుతుంది,
మిడిల్ పర్సన్ కోరికలు అనేటివి జస్ట్ టెంపరీ. వీళ్ళకు పిల్లలు ఆల్రెడీ 6 ఇయర్స్ ఉన్నారు. సో ఫైనలీ ఎట్ ఎ టైం అంటే మనిషి అన్నాక అదేంటి కమ్మకు అయ్యే పుట్టితే హీ హ్యాస్ సమ్ ఎథిక్స్ అండ్ హీల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు యూ అని నా ఒపీనియన్. యాక్చువల్గా అంటే ఆయనకు ఫ్యామిలీ లీడ్ చేయాలని ఉంటే నీవు పక్కకు పెట్టు, ఫ్యామిలీ ఇంపార్టెంట్, చిల్డ్రన్స్ ఎట్లీస్ట్ చిల్డ్రన్స్ మీద ప్రేమ ఉన్నా డెఫినెట్లీ హీల్ కమ్ టు యూ. సరే, మీరు కూడా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. ఏదైనా ఉంటే లాయర్తో మీరు కాంటాక్ట్లో ఉండండి. తప్పకుండా మీకు న్యాయం జరగాలని మేము కూడా అనుకుంటున్నాం. ఇంకా బయటికి రాకుండా మ్యూచువల్గా వెళ్తే హ్యాపీ ఆయన వచ్చి మీతో ఉంటాయి. నేను కూడా కోరుకునేది అదే, మీడియా పరంగా కూడా అలా చెప్పుకోవడం వల్లనే నేను మీడియాకి వచ్చానే తప్పేదో చెప్పండి. మాకు ప్రామిస్ చేయండి డెఫినెట్లీ మీ సైడ్ నుంచి కూడా మా సపోర్ట్ ఎంత వస్తుందో మీరు కూడా అంత సపోర్ట్ అంటే మీరు కూడా అంత ప్రయత్నిస్తాను చెప్పండి ఒకసారి. డెఫినెట్గా సార్, నా భర్త నా దగ్గర రావాలని కదా ఇక్కడ. మా ప్రయత్నం పాటు మీ సెల్ఫ్ ప్రయత్నం కూడా ఉండాలి. ఖచ్చితంగా చేస్తాను సార్, నేను ఖచ్చితంగా చేస్తాను సార్. ఈ వీడియో మీ ఏం పేరు? కిషోర్? రవి. రవికిషోర్ చూస్తాడు డెఫినెట్లీ, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా డెఫినెట్లీ విల్ డెఫినెట్లీ విల్ ఎక్స్పెక్ట్ పాజిటివ్ రిజల్ట్. ఎందుకంటే అమ్మాయి ప్రయత్నం చేస్తాను కాబట్టి ఏమో ఆయన మనసులో మార్పు జరగవచ్చు. నా పిల్లల గురించి అయినా ఆలోచించాలని మాత్రమే కోరుకుంటున్నాను సార్ తను. అట్లీస్ట్ పిల్లలతో కూడా ఒక ప్రయత్నం చేయండి, నాన్న నాకు కావాలని. ఇవన్నీ మీడియా నుంచి డెఫినెట్లీ ఆయన మనసు కరుగుతే కరుగుతుందని చూద్దాం. లీగల్ సపోర్ట్గా 100% విల్ ఎక్స్టెండ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. Hello everyone guys, this is your all Siplingan. All the best. Telugu Kabaddi League. All the best. TKL. All the best. Telugu Kabaddi League. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. Telugu Kabaddi League. Coming soon. Coming soon. Coming soon. Coming soon. Telugu Kabaddi. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League.